మన్యం గిరిజన ప్రాంతాలలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి నియంత్రణ చర్యల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది కష్టాన్ని గుర్తించి అవేర్ హెల్త్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది స్వీయ రక్షణ పరికరాలు ఉచితంగా అందించడం అభినందనీయమని ఐటీడీఏ పీఓ నిశాంత్ కుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో సుమారు 100,000 విలువ గల దుప్పట్లు, శానిటైజర్లు, మాస్కులు, చేతి తొడుగులు, టోపీలు, లిక్విడ్స్, సబ్బులను ఆయన వైద్య సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు అవేర్ స్వచ్ఛంద సేవా సంస్థ కరోనా ప్రభావంతో జీవనోపాధులు కోల్పోయిన ఎంతో మంది నిరుపేద గిరిజన కుటుంబాలకు నిత్యావసరాలు అందించి ఆదుకుందని, అదేవిధంగా ఇటీవల కరోనా వైరస్ కట్టడిలో పోలీసుల కష్టాన్ని గుర్తించి వారికి ఏఎంసీ వారి చేతుల మీదుగా వారి సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు అందించి వారి అభిమానాన్ని చూరగొన్నామన్నారు. మానవతావాదులు సేవా దృక్పథంతో ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటూ నిరుపేదలకు కష్టకాలంలో వారికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అవేర్ స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా మేనేజర్ ఎం ఉదయ్ శ్రీనివాస్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక దృక్పథంతో ఈ అవేర్ వాళ్ళు ఇవ్వడం అనేది చాలా సంతోషం. దీన్ని వీళ్ళు దాదాపుగా ఒక 500 బెడ్షీట్స్, శానిటైజర్లు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్కులు కూడా మనం ఈ క్వారంటైన్ సెంటర్లో ఫెసిలిటీ సెంటర్స్లో చెక్ పోస్టుల్లో అంతా వచ్చేవాళ్ళు, ఎక్కడెక్కడ పని చేసుకొని వచ్చే వాళ్ళకు ఇలాంటి సదుపాయం కలిగించడం, మేము అడిగిన వెంటనే కొన్ని ప్రొవైడ్ చేయడం వారికి మా డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి సక్రమంగా అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం, క్వారంటైన్ సెంటర్లో ఇప్పటికీ కూడా 195 మంది ఉన్నారు. ఇంకా ఎవరెవరు కొంచెం పూర్తి అవేర్నెస్ ఇలాగా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్నారు.